అందరికీ నమస్కారం ఈరోజు మన సుమన్టీవీ ప్రేక్షకులకి పద్దెనిమిదో తారీఖు పుట్టిన అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు గుణగణాలు ఎలా ఉంటాయి ఎందుకంటే ఉన్న డేట్ ఆఫ్ బర్త్లో కొంచెం క్లిష్టమైన డేట్ ఆఫ్ బర్త్లు పదమూడు పదహారు పద్దెనిమిది ముప్పై ఒకటి పుట్టిన వాళ్ళకి కొంచెం క్లిష్టంగా ఉంటుంది కష్టాలు ఎక్కువ ఉంటాయి ఈ ఎయిటీన్త్న పుట్టిన వాళ్ళు మళ్ళీ ఎయిటీన్త్ మ్యారేజ్ చేసుకుంటే ఎయిటీన్త్ తారీఖు మ్యారేజ్ చేసుకుంటే ఎయిటీన్త్న పుట్టిన వాళ్ళని మ్యారేజ్ చేసుకుంటే ఆల్రెడీ వీళ్ళు ఎయిటీన్లో పుట్టిన పుట్టిన వాళ్ళు ఇంకొక ఎయిటీన్ పుట్టిన వాళ్ళు మ్యారేజ్ చేసుకుంటే ఈ ఎయిటీన్ అనే వాళ్ళు ఎలా ఉంటారంటే చాలా స్టబన్గా ఉంటారు వీళ్ళకి రిక్వెస్ట్గా అడిగితేనే ఏదైనా ఒప్పుకుంటారు ఈ ఎయిటీన్త్న పుట్టిన వాళ్ళు ఎయిటీన్ అంటే నైన్ కుజుడు సో వీళ్ళు ప్రేమగా మర్యాదగా రిక్వెస్ట్గా ఎవరన్నా ఏమడిగినా ప్రాణమైనా కో గుండెకైనా కోసిచ్చేస్తారు వీళ్ళు ఎయిటీన్త్ పుట్టిన వాళ్ళు ప్రేమగా అడగాలి ప్లీజ్ అమ్మ ఇలా చేయమ్మా అమ్మ బంగారు ఇట్లా అని అడగాలి అది తండ్రి కూతురునైనా కూతురు తండ్రినైనా భార్య భర్త భర్త భార్యనైనా ఎవరినైనా ఏ ఏ సంబంధమైనప్పటికీ రిక్వెస్ట్గా అడిగితేనే ఇలా చెయ్యి ఇలా పెట్టు కాఫీ పో అంటే నేను పెట్టను ఈ ఎయిటీన్త్ను పుట్టిన వాళ్ళు ప్రేమను కోరుకుంటారు మర్యాదను కోరుకుంటారు సో ఇలా లేనప్పుడు వాళ్ళు తిరగబడతారు వాళ్ళు దేనికి భయపడరు మొండి వాళ్ళుగా ఉంటారు ఎయిటీన్ పుట్టిన వాళ్ళు కుజుడు ప్రభావం వల్ల ధైర్యం ఎక్కువ పట్టుదల ఎక్కువ వీళ్ళకి నిజాయితీ ఎక్కువ బట్ వీళ్ళకి కోపం వస్తే వీళ్ళు సారీ చెప్పరు ఎదుటి వాళ్ళు సారీ చెప్పేవారు వీళ్ళకి తగ్గరు మొండి వాళ్ళు సో ఎయిటీన్త్న పుట్టి ఇంకొక ఎయిటీన్త్ చేసుకుంటే వీళ్ళు మొండివాళ్ళు వాళ్ళు మొండి వాళ్ళు వీళ్ళు కాపురం జరిగినట్టే సో ఐ డోంట్ ప్రిఫర్ వన్ ఎయిటీన్ మ్యారింగ్ వన్ ఎయిటీన్ సో ఇక్కడ ఎయిటీన్ పుట్టిన వాళ్ళలో దేవి గౌడ మే ఎయిటీన్త్ కేఎల్ రాహుల్ ఏప్రిల్ ఎయిటీన్త్ ప్రియాంక చోప్రా జూలై ఎయిటీన్ నిర్మలా సీతారామన్ ఆగస్ట్ ఎయిటీన్ ఇక్కడ నయనతార నవంబర్ ఎయిటీన్ విఘ్నేష్ శివన్ సెప్టెంబర్ ఎయిటీన్ మొన్న వరకు కూడా రూమర్స్ వచ్చాయి వీళ్ళిద్దరు అనేసి ఎందుకంటే ఇక్కడ ఏమీ ఎయిటీన్తే వాళ్ళ భర్త విఘ్నేష్ శివన్ కూడా ఎయిటీనే సో ఎయిటీన్ రావడం వల్ల ఒక్కరు తగ్గుంటేనే ఆ కావరం నడుస్తుంది ఎందుకంటే ఇద్దరు కూడా ఎయిటీన్ వాళ్ళకి కొంచెం సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువగా ఉంటుంది వాళ్ళని టచ్ చేయకూడదు రెస్పెక్ట్గా ఏదడిగినా వాళ్ళు చేస్తారు వాళ్ళ కష్టమైనా నష్టమైనా ప్రేమతోనే వీళ్ళని మనం జయించగలం కానీ వీళ్ళని కొట్టో భయపెట్టో బెదిరించో ఈ ఎయిటీన్ నెంబర్ వాళ్ళని మనం లాంగ్గా తీసుకోవడం అసాధ్యం సో జ్యోతిక అక్టోబర్ ఎయిటీన్ హీరో ఉపేంద్ర సెప్టెంబర్ ఎయిటీన్ సో ఎయిటీన్త్న పుట్టిన వాళ్ళు ఈ ఎయిటీన్ ఈజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ వన్ సన్ అండ్ ఎయిట్ శనీశ్వర ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ వన్కి కి ఎయిట్కి పడదు పడని రెండు నంబర్లు రెండు గ్రహాల కలయిక ఎయిటీన్ సో ఒకటి సూర్యుడు ఎనిమిది శనీశ్వరుడు వీళ్ళిద్దరికి పడదు కాబట్టి ఎయిటీన్లో పుట్టిన వాళ్ళు పేరు బలం బాగుంటేనే నేమ్ ఫేమ్ పాపులారిటీలోకి వస్తారు సో ఎయిటీన్లో పుట్టిన వాళ్ళు పేరు బాగాలేకపోతే వీళ్ళు దివాలా తీస్తారు అప్పులు పాలవుతారు సో ఐ థింక్ ఈవెన్ విజయమాలియా ఈజ్ ఎయిటీన్ బాన్ అండి సో ఎయిటీన్ బాన్ వల్లే ఆయన అప్పులు పెట్టేసి దేశం వదిలేసి లండన్లో ఏడా బతుకుతున్నాడు ఆయన ఒకప్పుడు ఇండియాలో కింగ్లా బతికిన ఆయన కోట్లు కోట్లు దర్జాగా మోడల్స్కి వీళ్ళకి వాళ్ళ కింగ్ ఫిషర్ క్యాలిటీ ఖర్చు పెట్టిన ఆయన దేశం వదిలి పారిపోవడానికి ఎయిటీన్ నెంబర్ కారణం వన్ ఎయిట్ చెడగొడతాయి ఆయన్ని సో ఇలా నేను చూసిన చాలామంది ఎయిటీన్ వాళ్ళు ఒక రేంజ్కి వచ్చి పడిపోతారు పేరు బాగాలేకపోతే పేరు బాగుంటే రేంజ్లోనే ఉంటారు యూజువల్గా ఎయిటీన్లో పుట్టిన వాళ్ళకి థర్టీ టు ఫార్టీ పర్సెంట్ వాళ్ళకి పేర్లు బాగా కుదురుతాయండి వీళ్ళ గురించి ఐఎమ్ నాట్ వరీడ్ బాగలేని వాళ్ళ గురించే ఎందుకంటే వన్ నిజాయితీ ఉంటుంది పట్టుదల ఉంటుంది క్రమశిక్షణ ఉంటుంది బట్ ఈ వన్కి శని చేరింది అనుకోండి ఈ వన్ని చెడగొట్టేస్తుంది సో క్రమశిక్షణ పోతుంది నిజాయితీ పోతుంది అవినీతి పెరుగుతుంది కరప్షన్ ఎక్కువ అవుతుంది అండ్ ద పర్సన్ విల్ గెట్ స్పాయిల్డ్ ఇంకోటి ఎయిటీన్లో నంబర్ ఉండే వాళ్ళకి ఆఫ్టర్ మ్యారేజ్ ఫిఫ్టీ టు సెవెంటీ పర్సెంట్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఫ్యామిలీ క్వరల్స్ ఉంటాయి ఇట్ విల్ స్టిములేట్ ద ప్రాసెస్ ఆఫ్ క్వరల్స్ బిట్వీన్ వైఫ్ అండ్ హస్బెండ్ ఇట్ ఈస్ అ నంబర్ దట్ విల్ కాస్ డైవర్స్ అన్వాంటెడ్ కోరల్స్ లిటిగేషన్స్ డబ్బుకి విడాకులు ఆరోగ్యానికి విడాకులు మనశ్శాంతికి విడాకులు డబ్బుకి విడాకులు సో ఇవన్నీ డబ్బు పోతే సంపాదించుకోవచ్చు భారీనే ఇబ్బంది సో ఎయిటీన్లో ఎక్కువ భాగం నేను చూసిన వాళ్ళు వన్ మ్యా ఫస్ట్ మ్యారేజ్ డైవర్స్ సెకండ్ మ్యారేజ్ అడ్జస్ట్ అవుతుంటారు ఫస్ట్ డైవర్స్ మళ్ళీ రెండో డైవర్స్ అయితే ఎట్లా అని సో ఎయిటీన్లో పర్సనల్ లైఫ్ విషయం జాగ్రత్త ఉండాలంటే పేర్లో వైబ్రేషన్స్ బాగుండాలి కరెక్షన్ అవసరం సో యూజువల్గా ఈ ఎయిటీన్లో పుట్టిన వాళ్ళకి మంచి మనసు ఉంటుంది మానవతవాదిగా ఉంటారు బట్ వీళ్ళకి ఏమంటే ఎవరైనా రిక్వెస్ట్గా అడిగితేనే యాక్సెప్ట్ చేస్తారు చూడ్డానికి కొంచెం కఠినంగా గాంభీర్యంగా ఉన్న వీళ్ళ మనసు వెన్నగా ఉంటుంది దగ్గరగా చూసే వాళ్ళకి తెలుసు వీళ్ళ మనసు గురించి ఎయిటీన్న పుట్టిన వాళ్ళకి సో వెరీ వెరీ ఈజీ టు మనం వాళ్ళు ఏది పనైనా సరే వాళ్ళ దగ్గర ఈజీగా చేయించుకోగలం అడిగే విధానం ఇక్కడ ఇంపార్టెంట్ ఈ ఎయిటీన్న పుట్టిన వాళ్ళకి వన్ ప్లస్ ఎయిటీ నైన్ వల్ల రియల్ ఎస్టేట్లో బాగా కలిసి వస్తుంది భూములు కన్స్ట్రక్షను రియల్ ఎస్టేట్లో వీళ్ళు డబ్బులు బాగా సంపాదిస్తారు వీళ్ళు ఎక్కువ కార్లు కొనడంలో ఇల్లు కొనడంలో డబ్బులు ఖర్చు పెడతారు వీళ్ళకి ఎవరన్నా బాధల్లో ఉంటే తట్టుకునే కెపాసిటీ ఉండదు హెల్పింగ్ నేచర్ ఎక్కువ అండ్ దాన ధర్మాలు కూడా బాగా చేస్తారు ఎయిటీన పుట్టిన వాళ్ళు పర్సనల్ లైఫ్లో ఇబ్బందులు పేరు బాగాలేకపోతే చీకట్లోకి వెళ్ళిపోయేది అప్పులు పాలేది ఉంది కాబట్టి ఎయిటీన పుట్టిన వాళ్ళు వాళ్ళ పేరు చెక్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ సో మీ పేరు చెక్ చేసుకోవడానికి నేను ఒక వాట్సాప్ నంబర్ ఇస్తాను టూ నంబర్స్ ఇస్తాను ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ సెవెన్ డబల్ సెవెన్ ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ సెవెన్ డబల్ సెవెన్ అదర్ నంబర్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ స్క్రీన్లో ఈ సైడ్లో ఉన్న టూ నంబర్స్ కింద నా త్రీ నెంబర్స్కి మీరు వాట్సాప్ చేస్తే ట్వంటీ ఫోర్ అవర్స్లో మీ పేర్లని చెప్తాం సో వీళ్ళకి లక్కీ కలర్ రెడ్ కలర్ లకీ నెంబర్ నైన్ లక్కీ స్టోన్ కొరల్ ఎర్రపూస మోర్ దెన్ త్రీ క్యారెట్స్ రైట్ హ్యాండ్ లిటిల్ ఫింగర్ అండ్ నాన్ వెజిటేరియన్ తినేవాళ్ళు చేతులు వేసుకోవడం పర్ఫెక్ట్ కాదు ఇలా మనం చికెను మటన్ ముట్టుకున్నప్పుడు ఆ స్టోన్లో పవర్ తగ్గిపోతుంది కాబట్టి మెడలో డాలర్ రూపంలో వేసుకోవడం ఉత్తమం ఈ స్టోన్స్ మనం వన్ ఎయిట్ డేస్ పూజలో పెట్టి మన క్లయింట్స్ ఇవ్వడం జరుగుతుంది తిరుపతి కాళాశ్రీ మధ్యలో పానగల్ మహారాజులు అంజిమేడ్ విలేజ్లో వాళ్ళది సెవెంటీ టూ ఏకర్స్ ల్యాండ్ నైన్టీన్ ఎయిటీ సెవెన్లో మనం తీసుకొని ఆ ఎస్టేట్లోనే స్టోన్స్ పూజలో పెడుతున్నాం ఈ పూజలో ఉన్న స్టోన్స్ వేసుకోవడం వల్ల దేవుడి కృపకి మనం పాత్రలు అవుతాము ఈ స్టోన్ వేసుకోవడం వల్ల అదృష్టం ఆరోగ్యం డబ్బు విపరీతమైన డబ్బు సో సొంత ఇంటి కళ నెరవేరడము శత్రువుల నుంచి విజయము ఆరోగ్య సమస్య బయటపడడము ఇవన్నీ జరుగుతాయి సో స్టోన్స్ కావాలన్న వాళ్ళు నైన్ సెవెన్ జీరో త్రీ 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 ఫైవ్ జీరో ఫైవ్ సిక్స్ నైన్ సెవెన్ జీరో త్రీ 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 ఫైవ్ జీరో ఫైవ్ సిక్స్ స్టోన్ తీసుకోవడమే కాదు ఆ స్టోన్ని ప్రసన్నం చేసుకొని దాన్ని ధరించే విధానం ఉంటుంది సో స్టోన్ బుక్ చేసుకున్నాక ఆ స్టోన్ మీకు వచ్చాక నేను చెప్పిన నంబర్కి ఫోన్ చేస్తే ఆ స్టోన్ వేసుకునే విధానం అంతా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు సో ఈ ఎయిటీన్న పుట్టిన వాళ్ళకి లక్కీ నెంబర్ నైన్ లకీ కలర్ రెడ్ అన్లక్కీ కలర్ బ్లాక్ ఎయిట్ అవాయిడ్ చేస్తే మంచిది అండ్ నైన్లో పుట్టిన వాళ్ళు ఈ ఎయిటీన్లో పుట్టిన వాళ్ళు ఇంకొక ఎయిటీన్లో పుట్టిన వాళ్ళని మ్యారేజ్ చేసుకోకుండా ఉంటే మంచిది మ్యారేజ్ డేట్ ఎయిటీన్త్ కాకుండా చూసుకోవడం చాలా 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 మంచిది డేట్స్ ఉంటాయి ఖచ్చితంగా ఎయిటీన్త్ వచ్చిందనుకోండి మీ అమ్మాయితే అబ్బాయి కాంబినేషన్లో అవాయిడ్ దిస్ ఎయిటీన్ థర్టీన్త్ డేట్ ఆఫ్ మ్యా మ్యారేజ్ థర్టీన్త్ అండ్ ఎయిటీన్త్ అవాయిడ్ చేయండి ఈ రెండు డేట్లు అవాయిడ్ చేసుకుంటే మీకు చాలా బాగుంటుంది అండ్ చాలామంది ఈ మధ్య రాంగ్ కరెక్షన్స్తో చాలా సఫర్ అవుతున్నారు న్యూమరాలజీ మీద నాన్నగారు ఎయిటీ సిక్స్లో జాబ్ రిజైన్ బీహెచ్ఏలో డీజిఎమ్ జాబ్ రిజైన్ చేసి నైన్టీన్ నైంటీ నుంచి ఆఫీస్లో ఓపెన్ చేశారు చా కొన్ని అంతమంది ఎవరికి న్యూమరాలజీ అని తెలియదు నాన్నగారు చెప్పి చెప్పి అరగంట గంట చెప్పి వాళ్ళు కరెక్షన్ ఇచ్చేవారు ఇప్పుడు అందరికి తెలిసిపోయింది న్యూమరాలజీ అంటే తెలిసిపోయింది నాన్నగారి దగ్గర పనిచేసిన వాళ్ళు నా దగ్గర పనిచేసిన వాళ్ళు నూరు నుంచి నూట యాభై మంది పైన సొంతంగా ఆఫీసులు పెట్టుకున్నారు మేమేం నేర్పిలేదు జస్ట్ అలా పెట్టేసుకున్నారు అంటే మనం ఇచ్చిన షీట్స్ అన్నీ రోజు వంద వంద నూట యాభై పోతే మన ఆఫీస్ నుంచి అవన్నీ ఫోటోలు తీసుకోవడం ఎవరు పోయినా ఏ ప్రసాద్ పోయినా అదే కరెక్షన్ ఏ రమేష్ పైన ఏ రాజేష్ పైన రాకేష్ పైన సో ఇది ఇలాంటి వాళ్ళ దగ్గర మీరు కరెక్షన్లు తీసుకోవడం వల్ల మీకు చాలా ప్రమాదకరం ఎక్కడ పడితే అక్కడ న్యూమరాలు చేయించుకోవడం ఇట్స్ రిస్క్ అండి సో గో టు ఓన్లీ ఎక్స్పర్ట్స్ లైక్ మీ ఆర్ ఇఫ్ యూ థింక్ సమ్ వన్ ఈస్ మోర్ ఎక్స్పర్ట్ యూ కెన్ గో టు దెమ్ అన్ పీపుల్ దగ్గర కొత్తగా ఆఫీస్ పెట్టాము అంటే వెళ్ళి కొత్తగా హార్ట్ ఆపరేషన్ నేర్చుకుంటాను మనపై హార్ట్ ఇస్తామా ఎందుకు సార్ ఇది పేరు కాదు మీ జీవితం జీవితంతో ఆడుకోకండి ఎక్కడ పడితే అక్కడ కరెక్షన్స్ చేసుకోకండి సో మీ పేరులో బలం తెలుసుకోవడానికి ప్రొసీజర్ చెప్తాను జాగ్రత్తగా వినండి సో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ పేర్లో ఎలాంటి వైబ్రేషన్స్ ఉన్నాయి మన చుట్టూ వైబ్రేషన్స్ ఉన్నాయి మన పేర్ల నంబర్స్ బాగుంటే వీల్సీ పాజిటివ్ వైబ్రేషన్ మన పేరులో నంబర్స్ బాగాలేకపోతే సి నెగిటివ్ వైబ్రేషన్స్ విస్ ఇస్ ఏ గేమ్ ఆఫ్ నంబర్స్ సో చాలామంది ఓడిపోవడానికి చిన్న ఏజ్లోనే హెల్త్ పాడు చేసుకోవడానికి ఇంతమంది యాభై ఏళ్ళు గుడి చొప్పులు ఇరవై ఏళ్ళకి పడిపోతున్నారు ఇరవై మూడేళ్ళు ఒక బాబు డ్యాన్స్ చేస్తే పడిపోయాడు మనం చూస్తూ ఉన్న వీడియో వస్తే వైరల్ అయింది ఒక వీడియో చాలా బాధేస్తుంది ఇవన్నీ కారణం పేర్లోన రాంగ్ నంబర్సే పద్దెనిమిది వేలు చనిపోవాలా పదార్కి డెత్ అవ్వాలా పన్నెండుకి షుగర్ రావాలని ఉండదండి ఎవరి పేరైతే రాంగ్ వైబ్రేషన్స్లో ఉందో దీని అట్రాక్ట్ నెగిటివిటీ మంచి నంబర్స్లో ఉండేవాళ్ళు పాజిటివిటీ అట్రాక్ట్ చేస్తారు సో ప్రతి ఒక్కరు బాధ్యత ఏంటి ఏమిటంటే మన పేరులో నంబర్స్ బాగున్నాయి తెలుసుకోండి సర్టిఫికేట్లో ఎలాంటి మార్పులు చేయను మీరు ఎక్కడ మార్చుకోవాల్సిన అవసరం లేదు నేను చెప్పిన స్పెల్లింగ్ని మెయిన్ డోర్కి పెట్టుకోండి ఎందుకంటే ఎవరు ఇంట్లోపలికి తీసుకొని రారండి ఎవరు వచ్చినా బయట వదిలేసి వస్తారు ఇది మన టెంపుల్ లాంటిది మన ఇల్లు మనకు గుడిలాగా సో ఎప్పుడైతే మీరు ఇంటి మెయిన్ డోర్కి స్పెల్లింగ్ పెడతారో పంచభూతాలు వస్తాయి మీరు మీరు పంచభూతాలు ఆహ్వానించినట్టు ఇప్పుడు నా ఇల్లు చూపించాను ప్రతిరోజు నా ఇల్లు చెప్పక్కర్లేదు ఇది కిరణ్ నేరు ఇల్లు అని చెప్పక్కర్లేదు బయట ఒక బోర్డు పెట్టేస్తే ఆ బోర్డు వచ్చి మన బంధువుల కోసం కాదు పంచభూతాలకి పంచభూతాలు ఆ స్పెల్లింగ్ చూసినప్పుడు స్పెల్లింగ్ కరెక్ట్గా ఉంటే మీకు పాజిటివ్ ఇస్తాయి మీకు అండగా వస్తాయి మిమ్మల్ని దీవిస్తాయి మిమ్మల్ని గెలిపిస్తాయి దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ నేమ్ ఇప్పుడు ఎవరు కూడా డేట్ ఆఫ్ బర్త్ పెట్టి పిలవరు కదండి పేరు పెట్టి పిలుస్తారు అది హిందూ అయినా ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా పేరు బాగుంటే గెలుపు సో చాలామంది ఏమంటే ఇరవై ఐదేళ్ళు బాగున్నాం కదా పుట్టుకలో ఉన్న శక్తి ఇరవై ఐదు ముప్పై లాగుతుంది జీవితాంతం మనం బాగుండాలంటే మన పేరు లాగాలి సో పేరుకి అంత ఇంపార్టెన్స్ మన ఫస్ట్ పండగ ఏంటంటే నామకరణం పేరుకి అంత ఇంపార్టెన్స్ చిన్న పిల్లలకి దయచేసి వాట్సప్ చేయకండి వారం అయింది పుట్టి నా ఈ పేరు పెట్టండి అని డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోండి సో ఈ స్క్రీన్లో ఏ నెంబర్ చేసినా డైరెక్ట్ అపాయింట్మెంట్లు ఇస్తారు త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ ఫీజు ఉంటుంది ఎందుకంటే చిన్నపిల్లలకి ఈ పేరు అనుకుంటున్నాం ఇది బాగాలేదమ్మా మళ్ళీ నెక్స్ట్ డే ఇంకొక పేరు నెక్స్ట్ డే ఇంకో పేరు ఇలా వాయించి పడేస్తున్నారు దయచేసి అపాయింట్మెంట్ తీసుకోండి పెద్దవాళ్ళకి ఆప్షన్ ఇస్తున్నా ఆఫ్టర్ టెన్ ఇయర్స్ దాటిన వాళ్ళకి మీ పేరు పిలిచే పేరు మీ పేరు ఏంటి పిలిచే పేరు ఏంటి అంటే ఫుల్ నేమ్ ఉంటుంది కాలింగ్ నేమ్ ఒకటి ఉంటుంది ఏమంటే పేరు రవి పిలిచే పేరు సంజయ్వో లేకపోతే మింటునో చింటునో అంటున్నారు అసలు పేరు పిలవట్లేదు కాబట్టి మీ పూర్తి పేరేంటి పిలిచే పేరేంటి మీ డేట్ ఆఫ్ బర్త్ ఏంటి నాకు పంపిస్తే నేను మూడు వాట్సాప్ నంబర్లు ఇస్తాను మీ స్క్రీన్లో ఏ నెంబర్కి వాట్సాప్ పెట్టినా మీకు రిప్లై వస్తుంది ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల మీ సమస్యలు ఏంటో నాకు పెట్టకండి చాలామంది పేజీలు పేజీలు ప్రాబ్లమ్స్ పెడితే చెప్పినా పెడుతున్నారు నేను సుమన్ టీవీలో ఇది ఫిఫ్త్ ఇయర్ అయిపోయింది నా ప్రోగ్రామ్స్ ఐదేళ్ళు సిక్స్త్ ఇయర్ బట్ స్టిల్ చెప్తున్నా కూడా చాలామంది చాలా చాలా రాస్తారు ఇంగ్లీష్లోనే టైప్ చేసి పెట్టండి వన్ టూ ప్రాబ్లమ్స్ పెట్టకండి ట్వంటీ ఫోర్ అవర్స్ దయచేసి ఆగండి మీరు పెట్టే నంబర్లు నా నెంబర్కి పెడితే నా నెంబర్ వచ్చి మీకు రిప్లై రాదు ఆఫీస్ నెంబర్స్ నుంచి వస్తాయి కాబట్టి నా నెంబర్కి కంటిన్యూ చాటింగ్ చేయకండి నేను చాలామందికి వాయిస్ ఇవ్వాలి కాబట్టి నాకు ఇబ్బంది వస్తుంది సో పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ నంబర్స్ రాసుకోండి ఫస్ట్ వాట్సాప్ నెంబర్ నా పర్సనల్ వాట్సాప్ నంబర్ ఈ నంబర్కి ఒళ్ళి వాట్సాప్ చేయండి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నార్మల్ కాల్ చేయొచ్చు నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ మై పర్సనల్ వాట్సాప్ నంబర్ సెకండ్ వాట్సాప్ నంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ జీరో 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 త్రీ వన్ సెవెన్ డబల్ నైన్ డబల్ సిక్స్ త్రిపుల్ జీరో త్రీ వన్ సెవెన్ ద లాస్ట్ వాట్సాప్ నంబర్ ఇస్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ సో స్క్రీన్లో మీరు ఏ నంబర్కి వాట్సాప్ పెట్టినా మీకు రిప్లై వస్తుంది ఇక్కడ ఏమొస్తుందంటే మీ పేరు బాగుందనుకోండి మీ పేరు బాగుందండి కరెక్షన్ అవసరం లేదు ఒకవేళ మీ పేరు బాగాలేకపోతే ఏ నంబర్ బాగాలేదు ఆ నంబర్ వల్ల మీకు జరిగే నష్టాలు ఏంటో కూడా మీకు వాయిస్ ఇవ్వడం జరుగుతుంది సో ఒక్క నంబర్ బాగాలేకపోతే మనకు థర్టీ టు థర్టీ ఫైవ్ పర్సెంట్ బాగాలేనట్టు పేర్లో ఎఫెక్ట్ రెండు నెంబర్స్ బాగాలేవంటే సెవెంటీ పర్సెంట్ బాగాలేదని సో ఈ మధ్య నేను ఆల్మోస్ట్ చూస్తున్నాను ఒక్కొక్క మనిషికి రెండు రాంగ్ నెంబర్స్ ఉన్నాయి త్రీ రాంగ్ నెంబర్స్ ఉండడం రేర్ చాలా రేర్ బట్ ఉన్నారు అంటే హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు ఏం చేసినా కలిసి రాదు ఎవరితో మహాన కొట్లాట్లు వస్తాయి మంచి చెప్పబోతే చెడు అవుతుంది సో తరచూ కోర్ట్ కేసెస్ లిటిగేషన్స్ యాక్సిడెంట్స్ అయ్యే నెంబర్ త్రీ బ్యాడ్ నెంబర్స్ ఉంటాయి సో ఒక్క రాంగ్ నంబర్ ఉన్న వెన్నె అపాయింట్మెంట్ తీసుకోండి బాలకపోతే నేను వెన్నే వాయిస్ ఇస్తాను వెన్నె అపాయింట్మెంట్ తీసుకోండి అని ఇది త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ ఫీజు ఉంటుంది ఎందుకంటే దోషాలు ఉన్న పేర్లుని కాంచానాం కర విమోచనం చేసుకోవాలి సో ఆఫీస్ రన్ చేయడానికి బిల్డింగ్ రెంట్స్ కట్టడానికి స్టాఫ్ శాలరీస్కి ఈ ఫీజ్ వాడడం జరుగుతుంది అపాయింట్మెంట్ మస్ట్ అన్న వాళ్ళు లేట్ చేయకుండా తొందరగా అపాయింట్మెంట్ తీసుకోండి ఎందుకంటే నాకు మోర్ దెన్ థర్టీ సెవెన్ ల్యాక్స్ క్లయింట్స్ ఉన్నారు ప్రతి ఒక్కరు మీరు ఎక్కడో ఉన్న నా పక్కనే ఉన్నట్టు భావించి నా సొంత సిస్టర్ బ్రదర్ బ్రదర్లాగా భావించి చక్కటి కరెక్షన్ ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే ఇది పేరు కాదు ఒక జీవితం పేరులో చక్కటి నెంబర్స్ గెలిపిస్తాయి అప్పుడు మనకు ప్రతిరోజు పండగలా ఉంటుంది సో బాగలేని వాళ్ళు లేట్ చేయకుండా కరెక్షన్ చేసుకోండి గాడ్ బ్లెస్ అండి